అన్నారు సార్ దొరకలేదు అనుకుంటా వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు సార్ మాడిబిడ్డ వర్తే మాడిబిడ్డే నాన్న మాత్రం మా నాన్నది మా అన్నలు ఇంకా అల్లనే ఉన్నట్టు సార్ మా అన్నల్ని వెళ్ళనియలేదు దొరికే కొన్ని రోజులు దొరికింది అని అన్నారు దొరికింది అన్నారు తర్వాత దొరకలేదు అన్నారు సార్ అయితే ఇక మాకు నైటే డౌట్ వచ్చింది సార్ ఉన్నన్ని రోజులు అన్నారు కదా లమ్మడోళ్ళు మంచోళ్ళు కాదు బయట పెడితే మీరు దొరికితే చంపేస్తారని మిమ్మల్ని తీసుకొచ్చినాం మీరు సేఫ్గా ఉన్నారు ఈడ అని అన్నారు సార్ మీరు సేఫ్టీ కోసం ఈడ ఉంచినాం అని అన్నారు సార్ అన్నారు అన్నారు నేను నైట్ ఉప్పల్లో తోలేసి వెళ్ళిపోరు అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చేది కదా సార్ ఇక వెళ్ళిపో అన్నారు కదా దొరికింది అని మాకు డౌట్ వచ్చి ఏడిసినా ఉన్నాం సార్ అప్పటికి అయితే వెళ్ళేసి ఇక్కడికి వచ్చినాం సార్ నైట్ మూడైంది సార్ వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగిందో మాకు కూడా అట్లనే జరగాలి సార్ వాళ్ళు వాళ్ళే చంపేసారు అనుకుంటాను మేమైతే మాకు ఆడ ఇల్లు కూడా లేదు సార్ ఇప్పుడు మాకు కాళ్ళు కూడా చిన్న పాప ఉంది సార్ ఎట్లా బతకాలనో చెప్పాలి మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చినా డెడ్ బాడీ తీసుకొచ్చినా చేయడానికి మా కాడ ఏం లేవు సార్ రాజు అనే వ్యక్తి అని టీవీలో వస్తుంటే చూసి ఏడుస్తున్నాం సార్ ఆగలేదు ఏడు మాకు కూడా దొరకలేదు సార్ దొరకలేదు అన్నారు సార్ దొరకలేదు అనుకుంటా వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకుని సార్ మాడిబిడ్డ పడితే మాడిబిడ్డే నాన్న మా అత్తది మా నాన్నది మా అన్నలు ఇంకా అల్లనే ఉన్నట్టు సార్ మా అన్నలు వెళ్ళనియలేదు దొరికే కొన్ని రోజులు దొరికింది అని అన్నారు దొరికింది అన్నారు తర్వాత దొరకలేదు అన్నారు సార్ అయితే ఇక మాకు నైటే డౌట్ వచ్చింది సార్ ఉన్నన్ని రోజులు అన్నారు కదా లమ్మడోళ్ళు మంచోళ్ళు కాదు బయట పెడితే మీరు దొరికితే చంపేస్తారని మిమ్మల్ని తీసుకొచ్చినాం మీరు సేఫ్గా ఉన్నారు ఈడ అని అన్నారు సార్ మీరు సేఫ్టీ కోసం ఈడ ఉంచినాం అని అన్నారు సార్ అన్నారు అన్నారు నేను నైట్ ఉప్పల్లో తోలేసి వెళ్ళిపోరు అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చేది కదా సార్ ఇక వెళ్ళిపో అన్నారు కదా దొరికింది అని మాకు డౌట్ వచ్చి ఏడిసినా ఉన్నాం సార్ అప్పటికి అయితే వెళ్ళేసి ఇక్కడికి వచ్చినాం సార్ నైట్ మూడైంది సార్ వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగిందో మాకు కూడా అట్లనే జరగాలి సార్ వాళ్ళు వాళ్ళే చంపేసారు అనుకుంటాను మేమైతే మాకు ఆడ ఇల్లు కూడా లేదు సార్ ఇప్పుడు మాకు కాళ్ళు కూడా చిన్న పాప ఉంది సార్ ఎట్లా బతకాలనో చెప్పాలి మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చినా డెడ్ బాడీ తీసుకొచ్చినా చేయడానికి మా కాడ ఏం లేవు సార్ టీవీలో వచ్చింది సార్ మీద పచ్చబొట్టు రాజు అనే వ్యక్తి అని టీవీలో వస్తుంటే చూసి ఏడుస్తున్నాం సార్ ఆగలేదు ఏడుస్తున్నాం